మాది డాన్ అండి. నా పేరు శివతులసి, నా హస్బెండ్ పేరు కృష్ణంరాజు. మేము ఇంతకుముందు ఆగస్టు మంత్లో కర్నూలు హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే అక్కడ మేడం అంత స్పెర్మ్ కౌంటు, రిపోర్టు, అన్ని టెస్టులు చేశారు. సెమినాలసిస్ టెస్ట్ చేసిన తర్వాత నీల్ కౌంటు, ఇంకా అసలు ఆ రిపోర్ట్ నా చేతికి ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత అసలు నాకు ఏం మాట్లాడాలనేది ఏడుపు వచ్చేసింది. అసలు నీల్ కౌంట్ ఇప్పుడు కలగదేమో అని నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉన్నా. మేడం అడిగానండి, ఏమైనా మెడిసిన్ వాడితే పెరగొచ్చా మేడం అంటే 80% పెరగకపోవచ్చు అనింది. ఇప్పుడే కదా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది, ఇంకా ఎన్నో ప్రాసెస్లు ఉన్నాయి అని చెప్పింది. కానీ మాకు తెలుసు మాకు అంత స్తోమత లేదని. అయినా ఇంకా ఏమో అసలు కలుగుతుందా లేదా సంతానం, అసలు కౌంట్ పెరుగుతుందా లేదా అని భయపడిపోయినాము. ఇంటి దగ్గరకు వచ్చినాక కూడా ఏడ్చుకుంటా ఇంకా ఏదో, ఇంకా నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టము, ఆయనను అనుకుంటా ఎందుకు ఇట్లాంటి బ్రతికిచ్చినావు అని అనుకుంటా ఏడ్చుకుంటా సెల్ చూస్తుంటే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా వీడియో కనిపించింది. ఆ వీడియో చూసిన వెంబడే అసలు ఏదో పోయే ప్రాణము నిలబడినట్టు అనిపించింది. నా అదే అప్పుడు ఫిక్స్ అయినాను, ఖచ్చితంగా కంపల్సరీగా వెళ్ళాలి, చూపించుకోవాలా. వీడియో చూసిన వెంబడే నాకు ఫుల్ నమ్మకం కలిగింది. ఇంకా అక్కడ మానేసి వెంటనే సెప్టెంబర్ మంత్లో ఇక్కడికి వచ్చాము. సార్ దగ్గర ట్రీట్మెంట్ చాలా బాగుంది. సార్ గారు మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు, 2 మంత్స్ క్రిములకి మెడిసిన్ ఇచ్చారు, మరి టీకాలు కూడా వేయించుకున్నాము. నెక్స్ట్ మళ్ళా 2 మంత్స్ హార్మోన్ పిల్లలు వాడాము. ఇప్పుడు మాకేమో 10 మిలియన్స్ కౌంట్ పెరిగింది, చాలా సంతోషంగా ఉందండి. ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి ధన్యవాదాలు, మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం సార్. మీరు దేవుళ్ళు లేకపోతే మాకు కనపచ్చే దేవుళ్ళు సార్. జీరో నుంచి హీరోగా మారారు. ఇక తండ్రి తల్లి అవ్వాలి, మాతృదేవత పితృదేవత కూడా అయిపోతారు. ఏముంది అది కూడా వస్తుంది. ఏదైతే క్రిములు మిమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నాయో, మీ వీర్యకణాలని తినేసినాయో, అదే క్రిములు మనం తొలగించాం. తొలగించాం కాబట్టి ఇప్పుడు వీర్యకణాలు బతకడం మొదలైంది. బతికిన వీర్యకణాలు ఆటోమేటిక్గా అండంలోకి వెళ్ళి పిండంగా తయారయ్యి బిడ్డ కింద మారాలి. అందుకు మారడానికి అనుకూలంగా భూమిలో కూడా మార్పులు చేయాలి. విత్తనం మొలవాలంటే భూమిలో కూడా మార్పులు చేయాలి కదా. అందుకనే గర్భసంచిలో కూడా మార్పులు మొదలెట్టాం. అందుకే గర్భసంచికి కూడా మందులు వాడటం మొదలెట్టాం. సో అది కూడా సారం పుంజుకుని, గర్భసంచి కూడా సారం పుంజుకుని విత్తనాన్ని మొలకెత్తగలిగితే బిడ్డ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా గర్భసంచిలో మీ వీర్యకణం కొంచెం పొదగగలిగితే ఆటోమేటిక్గా సంతానం కలుగుద్ది. అంతే కదా ఇంకా అది. సో అది కూడా ట్రై చేద్దాం. ఇప్పుడే కదమ్మ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది, ఇంకా వేరే ప్రాసెస్ మస్తుగా ఉంది. 3 లక్షలు పట్టుకురా, 2 లక్షలు పట్టుకురా, డబ్బులు పోయినా సరే మళ్ళీ జీరో ఉంది సార్. డబ్బులు వేస్ట్ అయినా మన బిడ్డ కాదు ఒకటి, రెండోది గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు, వస్తుందనే గ్యారంటీ ఒక్కరి. ఒకవేళ అది చేపించుకోవాలనుకున్నా కూడా మాకు అంత స్తోమత లేదు. 3 లక్షలు ఇచ్చే ఇవ్వలేము. ఒకవేళ ఇచ్చినా అది మన బిడ్డ కాదు, అది వస్తుందని ఇది చెప్పట్లేదు. దానికన్నా మన కణాలను మనం బతికించుకుంటే, మన కణాలతో మనం న్యాచురల్గా తెచ్చుకోగలిగితే కాస్త సంతోషంగా ఉంటుంది, మనకు కూడా ధైర్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, శరీరం మౌనం అవ్వదు, డబ్బు నలిగిపోదు ఇలా అని. అందుకనే నేను కూడా ఇదే న్యాచురల్ మార్గంలోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఓకే సరే, అయితే సంతోషం మీరు ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు చక్కగా. అందరికీ న్యాయం జరగాలని, మీరు కూడా మిగతా వాళ్ళకు కూడా లాభం పొందాలని ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు కూడా అభినందనలు. సరేనా? అయ్యో చెప్పండి, జనాలు తెలియాలి ఇలాంటివి. అందరికి చెప్తున్నాం మేము, దేవుని నమ్మండి, కానీ దేవుని పేరు చెప్పుకొని మేము అది చేస్తాం ఇది చేస్తాం అనే వాళ్ళని నమ్మొద్దండి. ఎవరో బాబాలా? ఎవరో బాబాలు? బాబాలు అవధూత బాబా, ఆడి మనిషి
ఆడ మనుషుల పేర్లు దేవుడి పేర్లు చెప్పి బాబాల మధ్య పూజలు చేసి వ్రతాలు చేయించి ఒక తొట్టి కట్టేక 16,000 సార్. తొట్టి కట్టడానికి జాకెట్ ముక్క చెట్టు కట్టేకి 16,000 తీసుకున్నారు. తొట్లు కట్టి జాకెట్ ముక్కలు చెట్లు కట్టి 16,000 నమ్ముకునేలకు వస్తుంది సార్. ఈ అవధూతలు నమ్ముకునేలకు రాక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మళ్ళా బంగారం అంటే బంగారం కానీ ఓకే అన్న సార్, మా భార్య కాదని ఓ 2 తులాలు బంగారం అంటే మా భార్యకి లేకుండా కానీ పోయి 1 తులం బంగారం ఒప్పుకున్నా సార్. నేను ఏదన్నా యాటలు అడుగుతా దేవత అంటే బంగారాలు అడుగుతాదా వద్దంట వద్దు అని నేను ఇంకా నాకు తెలియకుండా మా ఇంటికాడికి పోయి వస్తుంది లేని ఆశ పాపం బంగారం అవుతా ఏముందిలే పోతే బిడ్డ పుడితే చాలు కదా అనుకుని వదులుకున్నాడు. అయినా కానీ రాలా అట్లా చేసి జనాలని అట్లా డబ్బులు గుంజుకొని అట్లా మోసం చేసి అట్లా చేస్తున్నారు సార్. అవునవును వచ్చేసి నా దగ్గర 50 తులాల బంగారం ఉంది, మీరు ఇస్తే 52 తులాలు అవుతుంది, నేనైతే చేసుకోను అమ్మవారికే కదా వేసేది అని ఇట్లా నమ్మిస్తున్నారు సార్ జనాలు. పెద్ద పెద్ద అట్లకి వేసేస్తున్నారు. ఏం ఉండదమ్మా, దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు మీకు వైద్యం అనేది ఒకటి ఉంది. వైద్యం నారాయణు హరి అన్నారు అంటే దేవుడు రూపం వైద్యుడు అలాంటి. కాకపోతే ఈ రూపాలు కూడా కొంతమంది ఇట్లా ఐవీఎఫ్లు అనే పేరుతో ఆపరేషన్లు అనే పేరుతో శరీరాలను గుల్ల చేసేస్తున్నారు. అలా కాకోకుండా ఇంతకుముందు పూర్వం ఉన్న డాక్టర్లు ఫ్యామిలీ డాక్టర్లు ఉండేవాళ్ళు, కాస్త ఏది పెరిగిస్తే వైద్యం చేసేవాళ్ళు, కూరగాయలు సంచిత్తే వైద్యం చేసేవాళ్ళు, ఒకప్పుడు డాక్టర్లు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఉండేవారు. అలాగా మనం కూడా అట్లా ఫ్యామిలీ డాక్టర్ లాగా ఉండి నలుగురికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఎక్కడో కొద్దిమంది ఉంటారు. అలా మీరు ఎతికి పట్టుకోవాలి, అది ఒకటే కష్టం. ఇలాంటి మాయలు పకీర్లు రోజు మీ ఇంటికి వస్తానే ఉంటారు. అలాంటి వాళ్ళు దురదృష్ట దేవతని ఇంటికే వస్తుంది, అదృష్ట దేవతను వెతుక్కుంటూ రావాలి, అదే ప్రాబ్లం. కరెక్ట్ పర్సన్ దొరికినప్పుడే తొందర ఎక్కువ. ఏదో వేస్ట్ వాళ్ళ కాడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కాడ వేలు వేలు పోస్తుంటాము, అయినా ఏదో ఓపిక తోటి ఉంటాము. కరెక్ట్ పర్సన్ దగ్గరకు వచ్చినప్పుడే మనకు ఏదో తొందర వాళ్ళకైతుంది వీళ్ళకైతుందో మనకు మిగతా వాళ్ళందరికి అవుతుంటే గాబరా వచ్చేసి వాళ్ళందరికీ అవుతుంది, 2 నెలలకు వచ్చింది, నెలకే వచ్చింది, మనకి ఇంకా 4 నెలలు అయినా రాలేదు అనే భయం వచ్చేస్తుంది. వస్తుందమ్మా, ఎవరు మనిషి మనిషికి ఒక తత్వం ఉంటుంది. ఒక మనిషికి ఒక రోజు నెల రోజు పట్టేస్తే ఇంకో మనిషికి 2 నెలలు 3 నెలలు పట్టచ్చు, కానీ రాకపోవడం అనేది అయితే ఉండదు, వస్తుంది. అయితే కొంచెం ఓర్పు పట్టాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో. అది కొంతమంది క్రిములు తొలగగానే అయిపోద్ది, కణాలు బతికేసినాయి ఆయనకి క్రిములు తొలగగానే, హార్మోన్స్ కూడా సరైతే కొంతమందికి వస్తాయి. అట్లా ఒకరికి ఒక సమస్య ఉంటుంది, ఒకరికి 2-3 సమస్యలు కలిపి ఉంటాయి. ఎక్కడ ఏ సమస్య అనేది మనం చూసుకుని దాన్ని సరిచేసే వరకే మనం కొంచెం ఓర్పు పట్టాలి. సరేనా, ఇంకా కొంచెం అవి కూడా సెట్ చేసుకోండి, అది కూడా అయిపోద్ది. రైట్.